మదనపల్లిలో ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పోలీసు అధికారులను పంపిన చంద్రబాబు నాయుడు గారు, ఈ స్లైడ్కి మళ్ళొద్దాంలేమ్మా, ప్రత్యేక హెలికాప్టర్లో పంపించిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో మచ్చుమర్రిలో బాలిక కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ఆయనకు వెంటనే స్పందించడానికి మాత్రం ముందుకు రాడు. ఆశ్చర్యం ఏమిటంటే జూలై 7న బాలిక మిస్సింగ్ జరిగితే వారం రోజుల తర్వాత వాల్మీకి కుటుంబాలు ఆందోళన చేస్తే 16వ తేదీన ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు. డెడ్ బాడీని ఇప్పటికి కూడా చూపించరు. దీని నుంచి తప్పించుకునేదానికి ఒక దళితుడిని లాకప్ డెత్ చేసేస్తాడు. ఈ కేసులో ఇంత తీవ్రంగా ఉండగానే మళ్ళా ఎస్పీని ట్రాన్స్ఫర్. మాట్లాడితే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22A ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము మహిళ చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు, అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట. చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష, కరుడు కట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే, నిందితుల్ని నేరస్తులుగా పెడతారు. వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు, వదిలిపెట్టలేదే, మేము అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్లో పెడితే ఒక అతను చచ్చిపోయినా పర్వాలేదు, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ ఏం యాక్షన్ తీసుకోలేదంట, పోయి చూడు ఏం చేశాము, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేశాం. ఎప్పుడైనా ఆడ బిడ్డ మీద దాడి జరిగితే మీ 5 ఏళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష, ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు, ఏం పెరిగిపోయిందండి ఆదాయం, ఏం ఒరిగిపోయిందండి రైతులకి? నేను జిఎస్టీపీలో చాలా క్లియర్గా చూపించాను, రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టీపీ తగ్గిపోయింది, రైతుల ఆదాయం తగ్గింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇలాంటి చాలా ఉన్నాయి. ఏదేమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. మీరు చెప్పింది కూడా కొంతమంది ఎన్క్వైరీ కూడా చేయమన్నారు, వేరియస్ ఎన్క్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికి ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు, ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటూ